డాక్టర్ గారు, పచ్చ కామెర్లు వస్తే ఇంగ్లీష్ వైద్యంలో మందులు లేవట కదా. కామెర్ల వలన వాళ్ళు 6 నెలలు సెక్స్ కి దూరంగా ఉండాలట కదా. సెక్స్ లో పాల్గొంటే చనిపోతారట కదా, నిజమేనా? ఇంగ్లీష్ వైద్యం, దీన్ని అలోపతి లేదా మోడర్న్ మెడిసిన్ అంటాం. దీంట్లో ఏ మందు అయినా సరే చక్కగా పనిచేస్తుంది. ఆ మందు ఉంది లేదా లేదంటాం. పచ్చకాయలు ఎందుకు వస్తాయి? హెపటైట్ ఏ అని వైరస్ వస్తుంది, హెపటైట్ బి అని వైరస్ వస్తుంది, హెపటైట్ సి అని వైరస్ వస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ వైద్యంలో ఈ మందు వాడితే హెపటైటిస్ ఏ వ్యాధి చచ్చిపోతుంది, ఉండదు, దాని ప్రభావం ఉండదు అంటేనే ఆరుగా మందు పెడితే అది అయితేనే మందు ఉంది అంటాం, లేదా లేదంటాం. అంతే, ఈరోజు వరకు హెపటైటిస్ ఏ వ్యాధి వచ్చిన తర్వాత మాత్రం ఆ మందు వాడితే చచ్చిపోయే వైరస్ చచ్చిపోవడానికి మందు లేదు. ఇప్పుడు టైఫాయిడ్ ఉందండి, టీబీ ఉందండి, ఆ మందులు వాడితే టీబీ కూడా నశించిపోతాయి, టైఫాయిడ్ కూడా చచ్చిపోతాయి. అక్కడ మందు పనిచేస్తుంది. టీబీ మందు వేస్తే టీబీ జబ్బులు క్రిములు చచ్చిపోతాయి, ఉండవు, నాశనం అయిపోతాయి. అది మందు. ఇక ఎప్పుడే మందు లేదు కదా, లేని వాళ్ళు లేవనే అంటారు, అది కరెక్టే. కానీ ఆయుర్వేద వాళ్ళు, హోమియోపతి వాళ్ళు, సిద్ధ వాళ్ళు వాడికి వాళ్ళు టెస్ట్ అంటే ఉండే ఉండవు. వాళ్ళు టెస్ట్ చేయరు. వాళ్ళు టెస్ట్ చేయాలి ఏమి ఉండాలి, మోడర్న్గా అసలు వాళ్ళు మెడిసిన్స్ అవ్వాలని ప్రిమిటివ్ స్పేస్ ప్రిమిటివ్ ఇచ్చే మెడిసిన్స్ దాంట్లో టెస్ట్ చేయాలి. ప్రూఫ్ చేయడానికి ఏముంది అక్కడ? ఏం లేదు. మా దాంట్లో వేల మంది ఉంది, ఆకుల మంది ఉంది, పసరుల మంది ఉంది, బ్రహ్మాండంగా పనిచేస్తారంటే నమ్మేస్తారు అంతే. కానీ అలాంటి మాటలు మోడర్న్ మెడిసిన్ చెప్పదు. మోడర్న్ మెడిసిన్ డాక్టర్లు చెప్పరు, అలోపతి వైద్యం కూడా చెప్పరు. మందు ఉంటే మందు ఉంది, ఈ మందు వేస్తే క్రిమిలు ఆ క్రిములు చస్తాయి అని చెప్పడానికి లేదు. వ్యాక్సిన్ ఉంది, ఎప్పుడు ఏ రాకుండా వ్యాక్సిన్ ఉంది, ఎప్పుడు బి రాకుండా వ్యాక్సిన్ ఉంది, ఎప్పుడు సి వస్తే మందు ఉంది. కానీ వ్యాక్సిన్స్ ఉన్నాయి, కానీ మీకు ఆ జబ్బుని ఎప్పుడైనా ఏ కానీ ఎప్పుడైనా బి కానీ చంపేట మందులు లేవు. ఆ వైరస్ చంపేది ఉన్నమాట, ఇది అబద్ధాలు చెప్పదు. మోడర్న్ మెడిసిన్, ది సైంటిఫిక్ మెడిసిన్, ఎవిడెన్స్ బేస్డ్ ఫ్యాక్ట్ బేస్డ్, అందుకని ఉన్నదని చెప్తారు. కానీ ఆయుర్వేదం వాళ్ళు, హోమియోపతి వాళ్ళు అవో మందు ఉంది అంత హంబక్, అంత హంబక్కే. అది చెప్పేవాళ్ళు నిజం లేదు, అది కరెక్ట్ కాదు. అయితే ఆ వైద్య విధానాల్లో కంటే కూడా హెపటైటిస్ ఏ వచ్చింది, వస్తే లివర్ డ్యామేజ్ అవుతుంది. లివర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండే ఈ మందులు వేస్తే లివర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ రకమైన ఆహారం తీసుకుంటే త్వరగా కోరుకుంటారు, ఈ రకమైన సపోర్టివ్ మెడిసిన్స్ తీసుకుంటే బాధ లేకుండా ఉంటుంది చెప్తుంది. కరెక్ట్గా మందు లేదు. మందు వేయగానే ఓ టీవీకి వస్తే టీవీకి మందు పడితే టీవీ ఎలా తగ్గిందో, ఒక టైఫాయిడ్ వస్తే టైఫాయిడ్ ఎలా తగ్గిందో, అలాగే దీనికి మందు లేదు చెప్తారు. అవును లేదు, మీరు కరెక్టే. అందు ఎందుకని ఎవిడెన్స్ బేస్డ్, ఫ్యాక్ట్ బేస్డ్, నిజంతో ఉంటుంది. మోడర్న్ మెడిసిన్ ఉంటే ఉందంటుంది, లేదంటే లేదంటుంది, ప్రూఫ్ చేసి చూపిస్తుంది. ఉందంటే ప్రూఫ్ చేసి చూపిస్తుంది. అంచేత అయితే దాని సపోర్టివ్గా మాత్రం ముందు రాకుండా పోతే ఎప్పుడు బీ ఉందా కొన్ని ఇంజక్షన్ చేస్తే ఎప్పుడు బీ రాదు. ఇవాళ ఒక ఇంజక్షన్, నెలకి ఒక ఇంజక్షన్, ఆ నెలకి ఇంజక్షన్ చేసుకో. లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్, లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్. జబ్బుతో ఆ జబ్బు నలుగు సెక్స్లో పాల్గొన్నా ఆ జబ్బు రాదు, ఎప్పుడు ఏ అలాగే ఉంటుంది. అంటే వ్యాక్సిన్స్ ఉన్నాయి, వ్యాధి నిరోధకనికి ఉన్నాయి, కానీ క్యూర్కి లేవు. ఇక అంచేత ఆహారంలో జాగ్రత్త ఉండాలి, అలవాట్లలో జాగ్రత్తగా ఉండాలి, ఉంటే తగ్గదు. ఇక సెక్స్లో పాల్గొనకూడదా అంటే ఎప్పుడైనా ఏ వ్యాధి మాత్రం అంటు వ్యాధి కాదు, అది సెక్స్లో పాల్గొని వచ్చేది కాదు. ఎప్పుడు ఏ 190 మందికి వచ్చే పచ్చకమైన హెపటైటిస్ ఏ 190% వాళ్ళు సెక్స్ పాల్గొని రాదు, పాల్గొచ్చు, ఏమవుతుంది, అన్నీ తినచ్చు. ఆకలిగా ఉంటే అని మట్టడు 10 రోజులకి జ్వరం ఉంటుంది, ఆకలి ఉండదు, అరుగుదల ఉండదు. కళ్ళు పచ్చగా ఉన్నా ఆకలిగా ఉంటే అన్నీ తినేయవచ్చు. సీరం బయలు మీరు 20 మిల్లీగ్రామ్స్ ఉండే వరకు ఏం పెద్ద కాంప్లికేషన్ రావు. సీరం మీరు 20 మిల్లీగ్రామ్స్ దాటితేనే కాస్త సీరం బయలు మీరు కొద్ది కాంప్లికేషన్స్ వస్తాయి. అందుకే పరిశీలించుకుని చూసి జాగ్రత్త ఉండి, కొద్ది విశ్రాంతిగా ఉండి, తగ్గ ప్రోటీన్ డైట్ తీసుకుని, కొద్ది విటమిన్స్ వేసుకుని, విటమిన్ సి తీసుకుని, విటమిన్ బి కాన్స్ వేసుకుని, కొద్ది డైజెస్టాన్ తీసుకుని ఉంటే చాలా తేలిగ్గా ఆ దెబ్బ నుంచి బయటపడతారు. సపోర్టివ్ థెరపీ అంటాం.
అంటే ఆ వ్యాధి వచ్చినప్పుడు సిక్ లివర్ సిక్ అవుతుంది. ఆ లివర్ సిక్ అయితే ఆ లివర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇస్తాం. అలాగే జాండీస్ మూడు రకాలు చెబుతాం, ప్రీ హెపాటిక్, హెపాటిక్ అండ్ పోస్ట్ హెపాటిక్ అని. ప్రీ హెపాటిక్ అంటే రక్తగణాలు విరిగిపోతే వచ్చేది ప్రీ హెపాటిక్, హెపాటిక్ అంటే లివర్కి వైరస్ తెగితే వచ్చేది హెపాటిక్ జాండీస్. పోస్ట్ హెపాటిక్ అంటే లివర్లోంచి పసర్ బయటకు వచ్చే దాంట్లో ఆ గొట్టాలు అడ్డుపడితే వస్తుంది పోస్ట్ హెపాటిక్ అంటాము. ఏదైనా క్యాన్సర్ ఉండి రావచ్చు, గాల్ బ్లాడర్ రాళ్ళు అడ్డుపడితే రావచ్చు, ఏదైనా రావచ్చు. అంటే ట్రీట్మెంట్ విషయంలో స్పష్టంగా చెప్తుంది పోస్ట్ హెపాటిక్ జాండీస్ ప్రీ హెపాటిక్ జాండీస్లో రూట్ కాదని మనం ఎలిమినేట్ చేస్తే చాలా వరకు మనం రాకున్నాం. ఎర్రకణ అది ఎందుకు పగిలిపోతుంది, పగిలిపోకుండా చాలా ముందు వాడు పోస్ట్ హెపాటిక్ జాండీస్ రాళ్ళు అడ్డుపై తీసి తీసేయచ్చు కదా శుభ్రంగా, గాల్ బెడలో రాళ్ళు ఉండేది వచ్చి బయలుదేరి అడ్డుపడి వస్తుంటే ప్రొటెక్షన్ చేయొచ్చు కదా, ఏమైనా చేయొచ్చు. అంచేత మోడర్న్ మెడిసిన్లో డాక్టర్లు చెప్పేది కరెక్టు, తక్కిన వాళ్ళు చెప్పేది ఊహాగానం అంతే. ఊహాగానాలతో వైద్యం కాదు, ఉన్నటువంటి చెప్పడమే ఎవిడెన్స్ బేస్డ్, ఫ్యాక్ట్ బేస్డ్ అయితేనే ఇది అవుతుంది. అది ఎప్పుడైనా కామెడీ అని వస్తే అసలు డాక్టర్ మోడర్న్ మెడిసిన్ డాక్టర్కి చూపించుకుని అలోపతి డాక్టర్ చూపించుకుని వైద్యం పొందాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా, ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.